ఆగస్ట్ 8. రెండు రకాల ప్రేమ. ప్రేమకు పేతురు రెండు పదాలను ఉపయోగించాడు. సహోదర ప్రేమ అనే అర్థమిచ్చే ఫిలడెల్ఫియా, మరియు దేవునికున్నటువంటి త్యాగపూరిత ప్రేమ అనే అర్థమిచ్చే అగపే. పేతురు మొదటి పత్రిక 1:22. మనం రెండు రకాల ప్రేమను పంచుకుంటామన్నది ప్రాముఖ్యమైన సంగతి. మనం సహోదర ప్రేమను ఎందుకు పంచుకుంటామంటే, మనకు మనమందరం క్రీస్తులో సోదర సోదరీలమనే ఓ ఉమ్మడి ప్రాతిపదిక ఉంది గనుక. మనం అగపే ప్రేమను ఎందుకు పంచుకుంటామంటే, మనం దేవునికి చెందిన వారం కాబట్టి మనం మన మధ్య తారతమ్యాలను ఉపేక్షించగలం గనుక. సహజ స్వభావ రీత్యా మనమందరం స్వార్థపరులం. అందుకే మనకు ఈ ప్రేమను ప్రసాదించడానికి దేవుడు ఓ అద్భుత కార్యం చేయాల్సి వచ్చింది. మనం పరిశుద్ధాత్మ ద్వారా సత్యానికి విధేయులమయ్యాం గనుక దేవుడు మన హృదయాల్ని పవిత్రపరిచి తన ప్రేమను మన హృదయాల్లో కురుమరించాడు. సోదర విశ్వాసుల పట్ల మన ప్రేమ మనం నిజంగా దేవుని మూలంగా జన్మించామనడానికి నిదర్శనం. ఇప్పుడు మనం ఇక ఏమాత్రం ప్రాచీన స్వార్థ కోరికలతో జీవించకూరని విధేయులైన పిల్లలం. మనుషులు ప్రేమను తయారు చేయాలని ప్రయత్నించడం విచారకరం, ఎందుకంటే దాని ఫలితంగా పుట్టేది చౌకబారుది మరియు అసహజమైనది. ఒకరితో ఒకరం మరియు నశించిన ఈ లోకస్తులతో మనం పంచుకునే ప్రేమ దేవుని పరిశుద్ధాత్మ వలన జనించాలి. అది మన జీవితాల్లో ఓ నిరంతర శక్తిగా ఉంటుంది. మనం కావాలనుకున్నప్పుడు ఆన్ ఆఫ్ చేసే రేడియోలా కాదు. నేటి వచనం: నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుటి చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. పేతురు రాసిన 1:22. ఇవి కూడా చదవండి: 13:35, 5:5, 4:7-21. చేయాల్సిన పని: ఎవరికి ప్రత్యేకంగా ప్రేమ అవసరంగా ఉందో ఆ వ్యక్తిని మీకు చూపించమని దేవుణ్ణి అడగండి, మరియు ఆ వ్యక్తి కోసం ప్రేమతో ఏమైనా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.